పలుకుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. ప్రభులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న, మా జగనన్న. అన్నారు రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. రక్షణిస్తూ అన్నారు రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్తూ అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ, ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే. యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా నేను ఎంబీఏ చదవాలనుకున్నానన్నా, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలి అన్నా, మా నాన్నగారు లేరు చనిపోయారు, మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీ పెళ్లి ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడ తెచ్చి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా, మా అమ్మ రోజు కూలి 200 అన్నా, ఎలా చదివించగలదన్నా నన్ను. అన్నా మహానేత మా అనుభవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఫీజు రిమెంట్మెంట్ అయ్యేదన్నా, మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంట్మెంట్ పూర్తిగా ఇస్తారని, నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. అన్నారు అరుణ లేరు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1,000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు అరుణ లేరు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1,000 ఎకరాలు పంచావు. ఛాలెంజ్ చేస్తున్నాం, 43,000 కోట్లు అని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10% భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తులు ఆడ గవర్నమెంట్ సంతకాలు పెట్టారు. రెడీరాడవైతే పేద బతుకులకు చోటుండేదా, మీ కలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు.
కోసమన్నారు స్వార్థపరుడవన్నారు ఏమిటయ్య జగనన్నాను చేసిన నేరం పదవి కోసమన్నారు స్వార్థపరుడవన్నారు ఏమిటయ్య జగనన్నాను చేసిన నేరం కార్యకర్తలం మనసున్న మహారాజులం వైఎస్ఆర్ వారసులం జగనన్న సోదరులం మాటంతా ఒకే మాట మాటంతా ఒకే మాట వైసీపీ కుటుంబమే మనదంటంతా ఒకే మాట మాటంతా ఒకే మాట వైసీపీ కుటుంబమే మనదంట మనం మనం ప్రపంచనం జనం జనం నీరాజనం వైసీపీ కార్యకర్తలం మనసున్న మహారాజులం వైఎస్ఆర్ వారసులం జగనన్న సోదరులం మనమతం తరతమ భేదం లేని సమానత్వ భావం ఇది సామాన్యుడి ప్రభుత్వం నిరంతరం అభివృద్ధే జగనన్న తత్వం ఉదయించే సూర్యుడిలా దారి చూపు దివిటీలా జననేత జగనన్న పరిపాలన ప్రపంచనం జనం జనం నీరాజనం వైసీపీ కార్యకర్తలం మనసున్న మహారాజులం వైఎస్ఆర్ వారసులం జగనన్న సోదరులం ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను రూపుమాపుటే లక్ష్యం బహుజనుల ప్రభుత్వం అణగారిన వర్గాలను ఆదరించు తత్వం యువజనులకు సారథుడై బహుజనులకు బాంధవుడై పేద ప్రజల గుండెల్లో అధినాయకుడై ప్రపంచనం జనం జనం నీరాజనం వైసీపీ కార్యకర్తలం మనసున్న మహారాజులం
మేమయ్యస్సార్ వారసులం జగనన్న సోదరులం. ప్రభుత్వం కార్మిక కర్షక లోకం అభివృద్ధికి నేస్తం. ఇది మహిళల ప్రభుత్వం వయోవృద్ధులందరికీ సంక్షేమ రాజ్యం. పసిపాపలన పులల కుటుంబాలు వెలిగేలా జగనన్న పరిపాలన ప్రభవించేలా. వైసీపీ కార్యకర్తలం మనసున్న మారాజులం, మేం వైఎస్ఆర్ వారసులం జగనన్న సోదరు. యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు.
లేదన్నారు, కరుణ లేదు అన్నారు. నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు, కరుణ లేదు అన్నారు. నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. ఛాలెంజ్ చేస్తున్నాం, 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10% భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తి ఆడ గవర్నమెంట్ సంతకాలు పెడతా, రెడీనా? రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. కోసమన్నారు స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం? పదవి కోసమన్నారు స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం? రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. 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 అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. దాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట అయ్యా. ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య ఆలస్యం?
అన్నారు, రౌడీ రాజ్యం అన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. రక్షణిస్తు అన్నారు, రౌడీ రాజ్యం అన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా, నేను ఎంబీఏ చదవాలనుకున్నాను, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలన్నా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీ పెళ్లి ఫీజు అడుగుతుంటే 60,000 to 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడ తెచ్చి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 ఎలా చదివించగలదన్నా నన్ను? అన్నా, మానేత మా అనుభవుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఫీజు రిమెంట్మెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంట్మెంట్ పూర్తిగా ఇస్తారని, నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. అన్నారు, అరుణ లేరు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1,000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు, అరుణ లేరు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1,000 ఎకరాలు పంచావు. వైసీపీ కార్యకర్తలం, మనసున్న మహారాజులం, మే వైఎస్ఆర్ వారసులం, జగనన్న సోదరులం. మాటంతా ఒకే మాట, మాటంతా ఒకే పాట, వైసీపీ కుటుంబమే మనదంతా. మాటంతా ఒకే మాట, మాటంతా ఒకే పాట, వైసీపీ కుటుంబమే మనదంతా. మనం మనం ప్రపంచనం, జనం జనం నీరాజనం, జగనన్నకు నిరంతరం మన పయనం, ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి మా లక్ష్యం. మే వైసీపీ కార్యకర్తలం, మనసున్న మహారాజులం, మే వైఎస్ఆర్ వారసులం, జగనన్న సోదరులం. సర్వహితం మన మతం, తరతమ భేదం లేని సమానత్వ భావం, ఇది సామాన్యుడి ప్రభుత్వం, నిరంతరం అభివృద్ధి జగనన్న తత్వం. ఉదయించే సూర్యుడిలా, దారి చూపు దివిటీలా, జననేత జగనన్న పరిపాలన. మనం మనం ప్రపంచనం, జనం జనం నీరాజనం, జగనన్నకు నిరంతరం మన పయనం, ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి మా లక్ష్యం. వైసీపీ కార్యకర్తలం, మనసున్న మహారాజులం,
సర్వారసులవు జగనన్న సోదరులము. ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను రూపుమాపుటే లక్ష్యం. బహుజనుల ప్రభుత్వం అణగారిన వర్గాలను ఆదరించు తత్వం. యువజనులకు సారథుడై బహుజన